ఏంటి ఆంటీ అలా కూర్చున్నారండి? ఇన్ని వంకాయలు ఏంటి? వంకాయలు మా అమ్మ కొనేసింది. రోజు వంకాయ వంకాయ వంకాయలే. అయితేనేమి రోజుకు రకం చేస్తున్నాం కదా. ఆ నిన్నేమో వంకాయ మెంతిగా వేసి చేసావు నువ్వు. మొన్న కొత్తిమీర కారం వేసి కూర. ఆ మొన్నేమో ఉల్లికార వేసి చేసింది ఆంటీ. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు మరి నిన్ను వంకాయలకి? ఏదైనా కావాలి కానీ ఆ వంకాయ వాసన మాత్రం నాకు వద్దు. అరే నేను చెప్తాను అయితే మీకు మంచి వంకాయ పచ్చడి చేద్దాం, చాలా బాగుంటుంది అంట్లోను. ఏంటంటే వెల్లుల్లిపాయలు వేసి ముక్కలు చేసి మామూలుగా అంటే మనం కాల్చి చేస్తాం, కానీ ఈ వంకాయ పచ్చడి మనం వేయించి ముక్కలు చేసి వేయించి చేస్తే చాలా బాగుంటుంది. దాంట్లో అసలు వాసనే రాదు. అలా చేద్దాం ఇవాళ. అంటే మీరు గైడ్ చేయండి, మేము ఫాలో అయిపోతాం. అయితే ముందు వంకాయలు తరిగేద్దాం. వంకాయలు సన్నంగా తొరికితే చక్కగా ఉంటుంది. తరిగేద్దాం ముందు తొందరగా. వెళ్దామా అంటే? ఇవాళ మీరు ఉండండి, ఇవాళ మే చేసి పెడతాం. ఇవాళ మా రుచి చూడండి ఎలా ఉంటుందో. తరగడం అయితే అయిపోయింది ఆంటీ. మొత్తం కలిపి ఎన్ని కేజీలు తరుగుంటాం? ఇది 1 కేజీ అమ్మా, 1 కేజీ వంకాయలు, దాంట్లో 3 చెంచాలు నూనె, ఓ 10 పచ్చిమిరపకాయలు, 15 కానీ వెల్లుల్లిపాయలు వేసుకోవచ్చు మనం, అల్లం కొంచెం చిన్న ముక్క, 2-3 చెంచాలు చిన్న చిన్న చెంచాలు 3 ఉప్పు తీసుకున్నాను. మీకు కావాల్సితే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. 1 చెంచా పసుపు, 1 చెంచా ఆవాలు, 2 చెంచాలు మినపప్పు, కావాల్సిన ఇంత చింతపండు 15 గ్రాములు ఉంటుంది ఇది ఇది తీసుకుని, కొత్తిమీర మనకి రుచికి ఎంత కావాలో అంత వేసుకోవచ్చు. ఇప్పుడు ఫస్ట్ మనం గ్యాస్ వెలిగించే మూకుడు పెట్టాను. మూకుడు పెట్టిన తర్వాత 5 చెంచాలు నూనె వేస్తున్నాను సరేనా. అందులో ఇప్పుడు నూనె కొంచెం వేడెక్కింది కనుక ఇప్పుడు దీంట్లోను వంకాయలు వేస్తాం. కొంచెం మగ్గాలమ్మా, కొంచెం వేగేదాకాను అలా కలుపుతూ ఉండాలి. 5-10 నిమిషాలు పడుతుంది కనీసం అమ్మ, అరగంటకుండా చూడు. ఇప్పుడు ఉప్పు వేసేద్దాం దీంట్లోనే. ఉప్పు పసుపు 2 వేస్తున్నాను. దీంట్లో ఉప్పు పసుపు 2 కలిపేసాము. బాగా కొంచెం ఉప్పు పూర్తి కలిసిపోతుంది కదా. ఇప్పుడు ఈ చింతపండు ఉంది కదమ్మా, ఇది కూడా వేస్తున్నాను. ఇంకా చింతపండు వేసాము. మామూలుగాను నీళ్ళలో వేసి వేస్తారు కానీ ఈ పచ్చడి నిలువుగా ఉండాలి అంటే నీళ్ళు పోయకుండా మామూలు చింతపండే వేయాలి. అది కొన్ని రోజులు ఉంటుంది ఈ పచ్చడి. నేను కొత్త నేర్చుకున్నాను ఆ చింతపండు గురించి. నాకు తెలియదు అలా మగ్గించకుండా కూడా డైరెక్ట్గా వేయచ్చు అని. ఏంటంటే మా అమ్మ మాకు చిన్నప్పుడు ఇలా నేర్పింది అనమాట, నీళ్ళు పోస్తే ఎక్కువ రోజు ఉండదు అనమాట. అదే మామూలుగా వేయించామనుకో అది పాడవకుండా ఉంటుంది కొన్ని రోజులు. ఇది 8 రోజులు ఉండదు, 5-6 డేస్ ఉంటుంది, 4 రోజుల దాకా ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నావా దీంట్లో వంకాయలో ఉన్న నీరు కొంచెం అది నూనె లాంటిది ఉండదు కదా పైకి వచ్చేసి చూసా ఇలాగా.
దగ్గరగా పడిపోతుంది అన్నమాట. ఇప్పుడు మగ్గిపోయింది కనుక మనం ఇదంతా ఒక ప్లేట్లో తీసేస్తున్నాం. ఇంకో చెంచా నూనె వేస్తున్నాను. నూనె వేసిన తర్వాత దీంట్లో మనం వెల్లుల్లిపాయ ఫస్ట్ వేస్తాం అన్నమాట. నూనె వేడిగా ఉంది కదా, దీంట్లో వేయించేద్దాం. వెల్లుల్లిపాయ వేసిన తర్వాత అల్లం వేస్తున్నానండి దీంట్లోనూ. అల్లం వేసి అల్లం కొంచెం మగ్గిదాకా పచ్చిమిరపకాయలు కట్ చేయకండి. లేదు మిక్సీలో వేసేస్తాం కదా. లేదు అంటే మనం సగంగా చేసిన మిక్సీలో సరిగా రాదు అంటే మనం రెండు ఇలా చిన్న చిన్న ముక్కలు చేసుకున్నా వేయచ్చు. ఇలా మనం కొంచెం కొత్తిమీర కడుక్కుని పెట్టుకున్నాం కదా మనం, ఈ కొత్తిమీర కూడా కొంచెం వేసుకుంటాం. దీంతో తెంపేనా వేయచ్చు, మామూలుగానైనా వేసుకోవచ్చు. తెంపేసైనా వేయచ్చు. వచ్చిందా? బాగుంటుంది. మీకు మీకు అస్త అనిపించదు వంకాయ పచ్చళ్ళు అవి ఇవన్నీ వేసుకుంటుంటే. వేసేయండి. మంచి వాసన వస్తుందా? సూపర్ వాసన వస్తుంది. అసలు ఒక ప్లేట్లో తీసేసి పక్కన పెడతాం అన్నమాట. కొంతమంది దీంట్లోనూ బెల్లం కూడా వేసుకుంటారు. కావాల్సిన వాళ్ళు వేసుకోవచ్చు. కొంచెం తీతిగా తిన్న కావాలి వాళ్ళు వేసుకుంటారు అన్నమాట. ఇది బాగుంది. ఓకే, మూపుడు దాంట్లో ఫస్ట్ స్లాట్, సెకండ్ స్లాట్, థర్డ్ స్లాట్ కోపి బేసిక్ ఈ రెండే. కొంచెం చల్లారిన తర్వాత వాసన చాలా బాగుంది. బాగుంది కదా. నేను కూడా వెయిట్ చేస్తాను ఎప్పుడెప్పుడు అయిపోతున్నాను. ఇప్పుడు గ్రైండ్ చేస్తాము. దీంట్లో వేస్తున్నాను కొంచెం ఇది వేసి, సగం ఇది వేసి కొంచెం సగం పోపు వేద్దాం. ఓకే, బాగా మిక్స్ అవుతుంది. మిక్స్ అవుతుంది కొంచెం పోపు. మళ్ళీ అయిపోయింది కదా. అయిపోయిందమ్మా. చాలా బాగుంది. చాలా యమ్మీగా ఉంది. ఫస్ట్ అమ్మమ్మ గారికి చూపించేద్దాం. ఆంటీ పచ్చడి అయిపోయింది, రుచి చూస్తారా? ఇప్పుడు నేను చాలా సేపు నుంచి వెయిట్ చేస్తున్నాను. ఫైనలీ నూరు చూస్తుంటాను. చాలా బాగుంది. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుంటుంటే చాలా బాగుంటుంది. అమ్మా అన్నం పెట్టి ఫస్ట్. చాలా బాగుంది. బాగుందా? చాలా బాగుంది. వంకాయ రుచిలేదు కదా? అవును, మచ్చి మర్చిపోయింది వంకాయ కూరని. చాలా బాగుంది. పచ్చడమ్మా పచ్చడి ఎంత బాగుందంటే కూర పచ్చడి కూడా మర్చిపోయినా. చాలా బాగుంది. ఇది వేడి వేడి అన్నంలోకేనా ఇంక దేంట్లోనైనా తినచ్చా? దేంట్లోనే తినచ్చమ్మా. వేడి పరాటాలు, దోశలు, ఇడ్లీలోను ఎట్లా వేసుకుని తినచ్చు. చాలా బాగుంటుంది. కానీ వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే ఇంకా బాగుంటుంది.